ఈ రోజు వర్తమాత అనాథవృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ గుడిపాటి సురేష్ గారు, నిర్మల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణం రోజులు సందర్భంగా మహాలయ అమావాస్య రోజు క్రీస్తు శేషులు శ్రీ గుడిపాటి సాయన్న గారి జ్ఞాపకార్థంగా, అలాగే క్రీస్తు శేషులైన శ్రీమతి గుడిపాటి నరసమ్మ గారి జ్ఞాపకార్థంగా, అలాగే క్రీస్తు శేషులైన గుడిపాటి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థంగా, అలాగే క్రీస్తు శేషులైన డాక్టర్ గుడిపాటి వెంకటరమణయ్య గారి జ్ఞాపకార్థంగా, అలాగే క్రీస్తు శేషులైన గుడిపాటి శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థంగా, అలాగే శ్రీ గుడిపాటి క్రీస్తు శేషులు గుడిపాటి శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థంగా, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి రత్నమ్మ గారి జ్ఞాపకార్థంగా, అలాగే క్రీస్తు శేషులైన వారి పెద్దలందరికీ పేరు పేరున గుడిపాటి పితృదేవతలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే పితృమాస అమావాస్య సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. క్రీస్తు శేషులైన గుడిపాటి పితృదేవతలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశ మెరుగని మంచి మనసుతో ఆపేతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి హృదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదనంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన గుడిపాటి పితృదేవతలకి నమస్సుమాంజలి. అలాగే శ్రీ గుడిపాటి సురేష్ గారికి, నిర్మల గారికి, శ్రీమతి నిర్మల గారికి, అలాగే శ్రీమతి గుడిపాటి రాజేశ్వరి గారికి, శ్రీ శకుంతలమ్మ గారికి, అలాగే శ్రీ రమేష్ బాబు గారికి, శ్రీమతి జ్యోతి గారికి దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే గుడిపాటి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దదిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ గుడిపాటి సురేష్ గారు, నిర్మల గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు మడత కాజా, అలాగే యాపిల్స్, అలాగే పాపడు, అలాగే ఆలూ బజ్జీ, అలాగే పాప రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే మజ్జిక. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ.